వెల్కమ్ టు నైన్ వైబ్స్ పేపర్ అనాలిసిస్ కి స్వాగతం ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూద్దాం తెలంగాణ సభాష్ భాగ్యనగరం భేష్ తెలంగాణకు వచ్చే ముందు మేము ఎనిమిది ఇతర రాష్ట్రాలను సందర్శించాం తెలంగాణలో ఉన్న స్పిరిట్ ఆ రాష్ట్రాల్లో కనిపించలేదు తెలంగాణలో ఉన్నట్టు వ్యాపార అనుకూల దృక్పథం ప్రభుత్వ ప్రోత్సాహం మరెక్కడా కనిపించలేదు అందుకే ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం అందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు అని ఓలివియర్ మోనిన్ మోనిన్ గ్రూప్ చైర్మన్ అంటం జరిగింది ఇది కదా పాలన అంటే తెలంగాణ బిజినెస్ స్పిరిట్ సూపర్ అందుకే మోనిన్ ప్లాంట్ పెడుతున్నాం ఎనిమిది రాష్ట్రాలు తిరిగాం ఇలాంటి వాతావరణం దేశంలో మరెక్కడా లేదు కేటీఆర్ ప్రోద్బలంతోనే ఇక్కడ పెట్టుబడి మోనిన్ గ్రూప్ చైర్మన్ ఓలివియర్ మంత్రి కేటీఆర్తో హైదరాబాద్ అభివృద్ధి వేగవంతం ఎండి జర్మానారాయణ గుంతపల్లిలో మూడు వందల కోట్ల రూపాయలతో మోనిన్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే ఇప్పుడు అటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసే ఇప్పుడు మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ కూడా ఇక్కడ మోనిన్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇంకా ముందు ముందు ఇలాంటి అభివృద్ధి ఇంకా జరగాలని మనం కోరుకుందాం తెల్లకోటు విప్లవం రేపు ఒకే రోజు తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభం జిల్లాకు మెడికల్ కాలేజీ సహకారం వేలాది విద్యార్థులకు స్థానికంగా వైద్య విద్య నిరుపేదలకు ఉచితంగా అందుబాటులోకి ప్రజలకు చేరువగా సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సేవల మెరుగు దేశ వైద్య రంగంలో తెలంగాణ నవచరిత్ర తొమ్మిదేళ్లలో ఇరవై తొమ్మిది కళాశాలల ఏర్పాటు రాష్ట్రంలో ఐదున్నర రేట్లు పెరిగిన మెడికల్ సీట్లు నిజంగా మనం మాట్లాడుకోవాలంటే తొమ్మిదేళ్లలో ఇరవై తొమ్మిది వైద్య కళాశాలలు అంటే మామూలు విషయం కాదు అది కూడా పేద విద్యార్థులకు మన మనందరికీ తెలిసిన విషయమే మెడికల్ కాలేజ్లో విద్యార్థులకు ఎంత ఖర్చు అవుతుందో మన మనందరికీ తెలిసిన విషయమే కానీ నిర్పేదలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా విద్యను అందచేయడం జరుగుతుంది కాబట్టి తొమ్మిదేళ్లలో ఇరవై తొమ్మిది కళాశాలలు ఇంకా తొమ్మిది వైద్య కళాశాలలో ప్రారంభమవుతున్నాయి దేశ టెక్ రాజధానిగా హైదరాబాద్ అమెరికాలోని బోస్టన్ సదస్సులో ఐఏసీ వైస్ ప్రెసిడెంట్స్ లా ఫ్రాన్స్ ప్రశంస ఏఐ రోబోటిక్స్ అడ్డాగా నగరం కొత్త సాంకేతికతకు కేంద్రంగా అవతరణ గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ సెకండ్ క్యాంపస్లు ఇక్కడే ఐఏసి సదస్సులో సాంకేతిక నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు రోబోటిక్స్కు హైదరాబాద్ అడ్డాగా మారుతుంది నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన అపారమైన మానవ వనరులు అందుబాటులో ఉండటం కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుంది ఏఐ రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్ తదితర విభాగాల్లో హైదరాబాద్కు రానున్న కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అండ్ కేటీఆర్ కూడా చాలా ఐటీ కంపెనీలు తీసుకురావడం కూడా జరిగింది వాళ్ళతో ఒప్పందం జరగడం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు కూడా ఇంకా రానున్న కాలంలో గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ సెకండ్ క్యాంపస్లు కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ దగ ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేయడం సోనియా రాహుల్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తలేదా మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి కేసీఆర్ కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్సిబుల్ లీడర్ జగిత్యాల నుంచే మరోసారి బిఆర్ఎస్ జైత్రయాత్ర కార్యకర్తల సమావేశంలో ఎల్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత గారు అంటమే కాదు మనకి కానీ ప్రజలకు కానీ చాలా మందికి తెలిసిందే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది కేసీఆర్ గారి పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో మనకందరికీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ మరి ఏం చేసిందో ప్రజలకి తెలియాలి వాళ్ళకు కూడా తెలియాలి ఏం చేస్తుంది అనేది మహిళా బిల్లులే కాకుండా చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారు చాలా మందికి చేయుతని ఇస్తా ఉన్నారు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అండ్ తాగునీరు సాగునీరు కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే సత్తుపల్లి కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గపోరు దయానంద్ మానవతరాయ్ వాగ్వాదం కుచ్చులు విసురుకున్న కార్యకర్తలు ఇంకా నయం రాళ్లు విసురుకోలేదు ఇప్పుడే కాదు ఇప్పుడే కొత్తగా జరుగుతున్నది ఏం కాదు కాంగ్రెస్ లో ఆ అంతర్గత కొట్లాట్లు కుమ్మలాట్లు ఎప్పుడు జరుగుతున్నాయంటే అది ఎవరు బయటకు పెట్టకపోయినా కానీ బహిరంగంగానే జరుగుతూ ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే పిసిసి చీఫ్ రేవంత్ చీటర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి గిరిజన రిజర్వేషన్ కు మోదీ మోకాలడ్డు దేశమంతా కేసీఆర్ ని కోరుకుంటోంది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి సత్యవతి గారి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఏం చేసిందో మరి వాళ్లే చెప్పాలి మేము ఇది చేశాము అని కేసీఆర్ గారు దేశమంతా కేసీఆర్ని కోరుకుంటుంది అది అందరికీ తెలిసిన నిజమే మరి వచ్చే ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు రాజకీయ నిరుద్యోగ దీక్ష కిషన్ రెడ్డి దీక్షపై పురుజనుల వ్యాఖ్య పేరుకు దీక్ష అంతా రాజకీయాకాంక్ష నిరసన వేదికపై హాస్యాస్పదంగా సాగిన పలువురు నేతల ప్రసంగాలు బీజేపీ పాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళు ఎలా వచ్చే ఎలక్షన్స్లో వస్తారో లేదో వాళ్ళకే డౌట్ చేయాలంటే దీక్షలు చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకే కాదు ప్రజలకు కూడా తెలుస్తుంది బీజేపీ పాలన ఏ విధంగా ఉంది అనేది కాశ్మీర్లో ఉగ్రఘాతుకం ఇద్దరు ఆర్మీ అధికారులు ఓడిఎస్పీ వీరమరణం ఇద్దరు ఉగ్రవాదులు హతం మనందరికీ తెలిసిన విషయమే కాశ్మీర్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఆ ఉగ్ర ఘాతుకంలో ఇద్దరు ఆర్మీ అధికారులు వీరమరణం పొందడం జరిగింది కేసీఆర్ సంకల్పం పాలమూరుకు తాగు జలం సమైక్య పాలకుల వివక్షతో సాగు తాగునీటికి అల్లాడిన పాలమూరు గడ్డపై నేడు సీఎం కేసీఆర్ జల సంకల్పంతో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి తెలంగాణ సర్కార్ చేపట్టిన సమ్మిళిత చర్యల ఫలితంగా పాలమూరులో కరువు ఛాయలు కనుమరుగవుతున్నాయి ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం చెక్ డ్యాముల నిర్మాణంతో కరువుసీమ తాగునీటి తీరింది పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకము పూర్తయితే పాలమూరి తాగునీటి గోసకు శాశ్వత ముక్తి లభించనుంది ప్రాజెక్టులతో ఒక వెయ్యి నలభై ఎనిమిది చెరువుల అనుసంధానం కరువు సీమలో ఒక వెయ్యి పదిహేను ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు చెరువులకు జీవధార పాలమూరులోని పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు శాశ్వత భరోసా ఎనిమిది చెక్ డ్యాముల నిర్మాణం పెరిగిన భూగర్భజలం వెరసి వరుసలకు స్వస్థై నవజీవనానికి నాంది స్వరాష్ట్రంలో పునరుజ్జీవనం పొందుతున్న పాలమూరు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే శాశ్వత సుభిక్షం మనం ఇప్పటివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత తాగునీటికి కానీ సాగునీటి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి సమస్యలు లేవని ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదివరకు పరిస్థితి ఈ విధంగా ఉండేది అంటే మహిళలందరూ ఇలా బిందులు పట్టుకొని నీళ్ల కోసం ఇలా ఒక ప్లేస్కి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా మారిందని చూసుకోవచ్చు మనం ఇక్కడి నుంచి పరిస్థితి ఇక్కడ వరకు ఇలా వచ్చింది ఇప్పుడు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ మనకు కళ్ళారా కనిపిస్తూ ఉంది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పదహారున్న సభకు ప్రతి పల్లె నుంచి జనం పెద్ద ఎత్తున తరలి రావాలి మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు జనం పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రత్యేకంగా చెప్పాలండి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా జనం తరలి వస్తారు ఎందుకంటే అందుకే అందరికీ అందుబాటులో ఉంటున్నాయి అన్ని సంక్షేమ పథకాలు గానీ లేకపోతే ఇప్పుడు తాగునీరు తాగునీరు కానీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా జనం తరలి వస్తారు మహాసభకి సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మరితో కలిసి కొల్లాపూర్ సమీపంలో సభ ఏర్పాట్ల పరిశీలన కొల్లాపూర్లో బహిరంగ సభ ఏర్పాట్లకి శ్రీనివాస్ గౌడ్ పరిశీలన పరిశీలిస్తున్నారు ఎటువంటి అభివృద్ధి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది సో ఇక్కడ కూడా జనం మంచిగానే తరలి వస్తారని మనం కోరుకుందాం అస్సాం సీఎం భార్యకు కిసాన్ నిధులు పీఎం కిసాన్ సంపద యోజన కింద పది కోట్ల రూపాయల రాయితీ అస్సాంలో రాజకీయ దుమారం రైతుల ఆదాయం రెప్పటింపు ఇదేనా విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించకుండా ఇంకేం చేస్తాయండి ఎందుకంటే అస్సాం సీఎం భార్యకు పది కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నారు కానీ రైతుల పరిస్థితి ఏంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి రైతులకి రుణాలు మాత్రం ఇవ్వట్లేదు వారికి ఎటువంటి సాయం చేయట్లేదు కానీ ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు మరి ఏ విధంగా ఉందో పరిపాలన అనేది మనం మీరే చూడాలి మీరే ఆలోచించాలి మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు యాదగిరిగుట్ట తరహాలో ఏడుపాయల అభివృద్ధి వంద కోట్ల రూపాయల మంజూరు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం క్షీరాభిషే క్షీరాభిషేకం చేయటంలో ఎటువంటి ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు అందరికీ కనిపిస్తానే ఉంది ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది అవి కాకుండా ఇంకా ఇప్పుడు వంద కోట్లు మంజూరు చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పడం జరిగింది కాబట్టి చిరాభిషేకం చేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఉమ్మడి పాలమూరులో విజయం మాదే పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎగురునున్న గులాబీ జెండా ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకులు కనిపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ప్రజలకి తెలుస్తానే ఉంది నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుంది అని కాబట్టి ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకులు ఎవరు కనిపించరని శ్రీనివాస్ గౌడ్ అయితే చెప్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట క్యాష్ పిటిషన్పై విచారణ పంతొమ్మిదికి వాయిదా అప్పటి వరకు కస్టడీ పిటిషన్ విచారించద్దు ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు ఆదేశం ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే కుల్దీప్ టూ పాయింట్ ఓ చైనా స్పిన్నర్ వికెట్ల వేట కొత్త కోణాన్ని ఆవిష్కరించిన స్పిన్నర్ బెన్ స్టోక్స్ నూట ఎనభై రెండు సూపర్ సెంచరీతో విజృంభణ ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఎనిమిది ఆల్అౌట్ మార్క్రమ్ సెంచరీ ఆసిన్పై దక్షిణాఫ్రికా ఘన విజయం నసిం షా అవుట్ చైత్రి సారథ్యంలో అయ్యర్ గాయంపై ఆందోళన టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తుంది వెన్నెముక గాయం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల జట్టులోకి వచ్చిన అయ్యర్ మరోమారు ఫిట్నెస్ ఫిట్నెస్ లేమితో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లు ఆఖరి నిమిషంలో తుది జట్టుకు ఎంపిక కాలేకపోయిన అయ్యర్ ఫిట్నెస్ పై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్ రేపటి పేపర్ అనాలిసిస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం